హాయ్ బ్యూ బస్ వెల్కమ్ టు ఆదర్ నేను మీ ప్రసాద్ అంతర్జాతీయ స్థాయిలో అని ప్రభావం మీరు విన్నది వాస్తవమే జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఏదైతే ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి తెలంగాణలో కూడా పోటీ చేస్తామని ప్రకటించడం దాని తర్వాత అభ్యర్థులను ప్రకటించడం మరి ఇక జాతీయ స్థాయిలో భవిష్యత్తులో ఉంటుంది అని చెప్పేసి అన్న క్రమంలో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలాగూ పార్టీ పోటీ చేసింది కథ ఎన్నికల్లో ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తుంది సో ఈ విధంగా అంచెలంచెలుగా ఎదుగుతున్నది జనసేన పార్టీ ఇప్పుడు తాజాగా ఏంటి అంటే నిన్ననే ఒక వార్త వచ్చింది ఆ వార్త ఏంటి అంటే లండన్లో మేయర్ ఎన్నికలు జరగబోతున్నాయి సో ఆ మేయర్ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మన భారతీయుడే ఒక అతను నిలబడుతున్నారు అతనే తరుణ్ గులాటి సో ఈ తరుణ్ గులాటి ఇక ఎన్నికల్లో నిలబడుతున్నారు కాబట్టి స్వతంత్ర అభ్యర్థిగా అక్కడ కొంత ఇండియన్స్కి సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఫాలోవర్సు లేదా ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు కొంచెం ఎక్కువగా అక్కడ ఉండడంతో ఏది ఆ లండన్లో ఎక్కడైతే పోటీ చేస్తున్నాడో ఆ ప్రాంతంలో సో పవన్ కళ్యాణ్ గారు మీరు మాకు కొంచెం మద్దతు తెలిపితే బాగుంటుంది అని చెప్పేసి స్వయాన నిన్న జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది దీనికి సానుకూలంగా స్పందించిన పవన్ కళ్యాణ్ గారు ఆయనకి సపోర్ట్ అంటే ఆయనకి మద్దతు తెలుపుతున్నట్లుగా ఓ లేఖను కూడా రిలీజ్ చేశారు పార్టీ ఆఫీస్ నుంచి సో ఖచ్చితంగా ఆయన కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశాడు ఎందుకు అంటే ఒక భారతీయుడిగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ నువ్వు ఎన్నికలలో పోటీ చేస్తున్నావు అంటే ఇది చాలా గర్వించదగిన అంశం అని చెప్పేసి అతను పొగట్టడం కూడా జరిగింది సో ఆయనకి ఆల్ ది బెస్ట్ విషెస్ చెబుతూ ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయన ఒక లెటర్ను కూడా రిలీజ్ చేసి నా మద్దతు ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ యొక్క ఏదైతే కలయిక అనేది ఆ యొక్క తరుణ్ గులాటి కలిసిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలిపారు కదా ఖచ్చితంగా ఆయన ఎన్నికల్లో గెలిచి మేయర్ అయితే భారతీయుడిగా ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఆనందపడాలి పార్టీలు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారనో లేకపోతే తెలుగుదేశం పార్టీ చేయలేదనో లేకపోతే వైసీపీ చేయలేదనో ఇవన్నీ ప్రక్కన పెట్టేసేయాలి ఖచ్చితంగా ఒక తెలుగువాడిగా మనందరం కూడా సపోర్ట్ చేసేటప్పుడు ఒక భారతీయుడిగా అతను కనుక ఎన్నికల్లో గెలిస్తే ఆ ఎన్నికల్లో గెలవడానికి ఎంతో కొంత పవన్ కళ్యాణ్ గారి ప్రభావం కూడా కారణమైతే ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు ఎందుకంటే గతంలో కూడా మనం ఇదే లండన్లో మన భారతీయ సంతతికి సంబంధించిన వాళ్ళే ఎన్నికల్లో పోటీ చేశారు గెలుపు సో ఆ స్థాయిలో ప్రతి ఒక్కరు ఇండియన్స్ యొక్క పవర్ ఏంటి అనేది అంతర్జాతీయ స్థాయిలో ఎన్నికలలో నిలబడి ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు సాధించాలి సరే గెలుపు ఓటమి అనే తర్వాత ముందుగా అసలు పోటీ చేస్తున్నారంటేనే ఒక ఇండియన్ పోటీ చేస్తున్నారంటేనే ప్రతి ఒక్కరు కూడా చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన సందర్భం అది సో మొత్తానికి ఇక్కడ ఈ యొక్క తరుణ్ గులాటీ అనే వ్యక్తి మరి పవన్ కళ్యాణ్ గారిని కలవటం పవన్ కళ్యాణ్ గారు కూడా సానుకూలంగా స్పందించి లేఖను కూడా రిలీజ్ చేసి ఆ జన కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కావచ్చు ఆయన ఈ యొక్క పిలుపునివ్వడం అనేది చాలా శుభవార్త శుభ పరిణామం అని చెప్పేసి భావించవలసి ఉంది ముఖ్యంగా జనసేనకు సంబంధించిన అంశాల పరంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా లండన్లోని మేయర్ ఎన్నికలకి ఎవరైతే తరుణ్ గులాటీ తను పోటీ చేయాలి అని అనుకుంటున్నారో దానికి పవన్ కళ్యాణ్ గారి మద్దతు అడగడం దానికి సానుకూలంగా స్పందించిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ